తన పాట మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పదిలక్కించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచందుకి చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఘన నివాళులను అర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా కొనసాగుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం ప్రజలను చైతన్యపరుస్తున్న సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని అన్నారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందని, ఉద్యమంలో యువకుడిగా గాయకుడిగా అలాగే పునర్నిర్మాణంలో సైతం సాయిది విస్మరించలేని పాత్ర అని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని జోహార్ సాయిచంద్ అంటూ నినాదాలు చేశాడు. ఈరోజు బాధాకరమైనటువంటి, చాలా విషాదకరమైనటువంటి రోజు. తెలంగాణ ఉద్యమ నాతో సహచర ఉద్యమకారుడు, గాయకుడు, ప్రజాగాయకుడు, ఉద్యమ గాయకుడు, కవి, రచయిత. తెలంగాణ ఒక ఉద్యమ బిడ్డని, ఒక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. నిజంగా కేసీఆర్, కేటీఆర్ లేని సభ లేదు. సాయిచంద్ ఇవాళ ఈ లోకాన్ని విడిచి ఆకస్మిక మరణం, అకాల మరణం చెందడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒక మిత్రుణ్ణి, ఒక సహచరుణ్ణి, ఒక ఉద్యమకారుణ్ణి కోల్పోయిన అసలు అది నమ్మలేకపోతున్నాం. సాయిచంద్ ఇవాళ ఈ లోకాన్ని విడిచిపోయేటం అనే ఆ యొక్క నిజాన్ని నమ్మలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. నిజంగా భవిష్యత్తులో సాయిచంద్ లేని కేసీఆర్ సభను, కేటీఆర్ గారి సభను ఊహించుకోలేము. మరి వారు ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడి చైతన్యపరిస్తే, ఉద్యమాన్ని ఉవ్వత్తున లేపితే, ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఉంటే, ఈ యొక్క అభివృద్ధి చైతన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ గారి మరణం నిజంగా తీరని లోటు. మరి సందర్భంలో వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, వారి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా ఈ ప్రభుత్వంలో, ఈ తెలంగాణలో నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి మిత్రుడు, ఒక తెలంగాణ బిడ్డను ఈ తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. నిజంగా వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న వయసులోనే, విద్యాదశలోనే తెలంగాణ ఉద్యమాల పట్ల ఆకర్షితులై పెద్దలు కేసీఆర్ గారితో నడుస్తూ, తన 22 ఏళ్ల ప్రస్తావనలో అనేకమైనటువంటి కీలక సంఘటనల్లో బీఆర్ఎస్ పార్టీ వెంట ఎంతో ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ, ఒక కవిగా, కళాకారునిగా, గాయకునిగా, తెలంగాణ ఉద్యమ కారునిగా ఉన్నటువంటి సాయిచంద్ అంచెలంచెలుగా ఎదిగి జీవితంలో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి, పెద్దలు కేసీఆర్ గారు ఆశీలతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేస్తున్న సమయంలో నిన్న గుండెపేటతో మరణించడం అనేది అందరికీ దిగ్భ్రాంతి గురిచేసింది. తెలంగాణ సమాజానికి ఇది ఒక తీరని లోటు. కళారంగంలో ఉండేటువంటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తూ, వాళ్ళని ఉత్సాహపరుస్తూ, ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితులలో, ఒకవైపున తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో పెద్దలు కేసరిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలలో, ప్రధానంగా పెద్ద పెద్ద బహిరంగ సభలలో లక్షలాది మందిని చైతన్యపరిచినటువంటి వ్యక్తి, ఆహ్లాదపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితం చేసినటువంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన యొక్క ఆత్మ ఎప్పటికీ తెలంగాణ సమాజం పట్ల ఉంటుందని చెప్పని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనతో కలిగించాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆయనకు ఆత్మశుద్ధి కలని చెప్పని కోరుతున్నాను.